విశాఖపట్నంలో కెమికల్ ఫ్యాక్టరీలో రాత్రి 2 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. పాలిమర్స్ అనే పరిశ్రమ ఇది, సౌత్ కొరియా వాళ్ళ యొక్క యాజమాన్యం కింద నడుస్తున్నటువంటి పరిశ్రమ ఇది. సుమారు 200 మంది కార్మికులు పనిచేస్తుంటారు. రాత్రి షిఫ్ట్లో ఉన్నటువంటి వాళ్ళలో 4 చనిపోయారు. ఈ గ్యాస్ లీక్ వల్ల బయట ప్రజలు 5 చనిపోయారు. ఇప్పుడు ఇంకా ఎక్కడెక్కడ ఎంతెంత మందికి ఏ రకమైనటువంటి ప్రమాదం జరిగింది, పరిశీలన జరుగుతూ ఉంది. కలెక్టర్ ఇప్పుడే ఆ ప్రాంతానికి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. ఏమైనా ఈ ఘటన మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకి పూనుకోవాలని చెప్పి దోషుల్ని కఠినంగా శిక్షించే దానికోసం పూనుకోవాలి. వెంటనే ఆ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే చనిపోయినటువంటి వాళ్ళు, దీనివల్ల ఈ గ్యాస్ లీక్ వల్ల చాలామంది అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా తగిన నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. విశాఖపట్నం నగరంలో పరిసర ప్రాంతాల్లో ప్రతి నెల ఏదో ఒక మూల ఏదో ఒక రోజు ఏదో ఒక రకమైనటువంటి యాక్సిడెంట్ ఈ ఇండస్ట్రీస్లో జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం భద్రతా చర్యల విషయంలో పరిశ్రమలు తగినటువంటి చర్యలు చేపట్టలేదనేది కనపడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీళ్ళు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దీనికి కారణం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా సరే విశాఖపట్నంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి పరిశ్రమలన్నింటిలో కూడా భద్రతా చర్యల్ని ఆడిట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.